రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి ట్రస్ట్ కు వచ్చే విరాళాలను జరుగుతున్న అక్రమాలపై కొద్ది రోజులుగా విపక్ష నేతలు పవన్ చంద్రబాబు ఘాటంగా విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పుడు లెక్కపత్రంతో ముందుకొచ్చారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. శ్రీవారి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. విరాళాలు నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి పారదర్శకతతో శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని కూడా వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపామన్నారు. 70 మంది దళారులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇక 214 కేసులు నమోదు చేశామన్నారు వైవి సుబ్బారెడ్డి. మొదటి 6 నెలల్లోనే ప్రక్షాళన చేపట్టామని కూడా తెలిపారు. ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ట్రస్ట్ ద్వారా వచ్చిన మొత్తం 861 కోట్లుగా వెల్లడించారు. 602 కోట్లు వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని కూడా తెలిపారు. 3.5 ఏళ్లలో బ్యాంకుల ద్వారా వడ్డీ రూపంలో 36 కోట్లు వచ్చిందన్నారు. ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ, దీప రూప, గో సంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం కోసం 120 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ట్రస్ట్ ద్వారా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కూడా టీటీడీ తరఫున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఇచ్చిన విరాళాలకు సరైన రసీదులు ఇస్తున్నామని కూడా వివరించారు వైవి సుబ్బారెడ్డి. ట్రస్ట్ నిధులను ఎవరు దారి మళ్లించడం లేదని విపక్ష నేతలు అన్నట్లుగా ట్రస్ట్ నిధులను దారి మళ్లిస్తే స్వామివారే